ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రా ఎన్నో ఇంజరీస్ ఎన్నో బాధలు. బుమ్రా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించాడు. తనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. తనకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఒక పక్క తిండికి కష్టపడుతూ ఆ కష్టపడి సంపాదించిన కొంచెం మనీతో తిండి పెట్టేది వాళ్ళమ్మ. స్కూల్లో హెచ్ఎం గా బుమ్రా గారి అమ్మ వర్క్ చేసేది. అదే స్కూల్లోనే బుమ్రా కూడా చదివేవాడు. తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బాగా చదవలేకపోతున్నావు అని వాళ్ళమ్మ అడగగా నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం, నేను క్రికెట్ నే ఆడుతాను అని చెప్పాడు. ఇంకా వాళ్ళమ్మ స్టార్టింగ్ లో ఒప్పుకోకుండా సరే అని నీకు 2 సంవత్సరాలే టైం, ఆ 2 ఇయర్స్ లో నువ్వు ఏదైనా సాధించకపోతే నిన్ను ఇంకా క్రికెట్ కి అలౌ చేయనని చెప్పింది. దాని తర్వాత బుమ్రాకి ఒక ఛాన్స్ దొరికి ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో తనని పిలుచుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లిన బుమ్రా తన గేమ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. గుజరాత్ అండర్-19 టీమ్ లో సెలెక్ట్ అయ్యి అక్కడ బాగా పర్ఫామ్ చేశాడు. తనకు వచ్చిన అన్ని ఆపర్చునిటీస్ బాగా ఉపయోగించుకొని ఐపీఎల్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ టీమ్ లో తన బౌలింగ్ తో అదరగొట్టి ఇప్పుడు ఇండియా టాప్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్న వ్యక్తే మన జస్ప్రీత్ బుమ్రా. ఫ్రెండ్స్, మీరు డైలీ 500 నుండి 10,000 దాకా సంపాదించాలంటే కామెంట్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.